ఇక స్వరాష్ట్రం సాధించుకునేందుకు ఆట పాటలతో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేసిన కళాకారుల బ్రతుకులు నేడు రోడ్డున పడ్డాయి. కొలుబులు వస్తాయని 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొలుబుల కోసం కొట్లాడతామంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణ ఉద్యమ కళాకారులు హుజూరాబాద్ చేరుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హుజూరాబాద్కు కళాకారులు తీసుకొచ్చిన కళాకారుల సంఘం నాయకులు అధికార పార్టీ ప్రజాప్రతినిధితో కుమ్మక్కై నది రోడ్డుపై వదిలేసి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాకారులు. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో గత 7 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ సార్ గారు మా కళాకారులను గుర్తించి 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని అవకతవకలు జరిగినాయని నిరుద్యోగ కళాకారులంతా కలిసి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి కోర్టు స్పందించి మరలా నోటిఫికేషన్ వేసి మరలా ఉద్యోగాలు సక్రమంగా జరపాలని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి మళ్ళీ నిరుద్యోగ కళాకారులందరూ కలిసి 5000 కళాకారులు మళ్ళీ అప్లై చేసుకున్నారు. దానికి కూడా కోర్టును కూడా కనీసం కోర్టు చెప్పిన విధానాలు కూడా నిర్వర్తించకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కాదని మళ్ళీ అదే ఉద్యోగులకు సారథి ఉద్యోగులకు మళ్ళీ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 550 మంది ఉద్యోగాలు ఇచ్చినారు, మేము వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్ళు మా సాటి కళాకారులే, కానీ ఇక నుంచైనా ప్రతి జిల్లాకి 50 మందిని కేటాయించి మరలా కొత్తగా 50 మంది జిల్లా చొప్పున నియామకాలు చేపట్టాలి. అలా చేపట్టకపోతే నేడు జరిగేటువంటి ఈ హుజూరాబాద్ గడ్డ మీద అయితే 3 రోజులు నిద్ర లేకుండా ఉన్నాం, తిండి లేకుండా ఉన్నాం, అన్నిటికీ ఓర్చుకొని ఉన్నోళ్ళం. కళాకారులం మేము ఓపికస్తులం, అవసరమైతే ఓపికతో ఉంటాం, అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వెనకాడం. కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్లో బరిలో నిమలటానికి 100 నుంచి 200 మంది నామినేషన్ వేయటానికి కూడా వెనకాడబోమని తెలంగాణ